Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahbub Nagar. చీరల సందర్భంగా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ గారు ఇంకా మా పెద్దలకి ఉన్నటువంటి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మా మార్కెట్ చైర్మన్ గారు మిగతా మా మహిళా గ్రూప్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి బతుకమ్మ చీరలు పంపుతాం జరుగుతూ ఉంది. విలేజ్లలో కూడా నిన్న గ్రామాలలోకి వెళ్ళినప్పుడు సార్ చాలా దేశాల్లో కరోనా వచ్చిన తర్వాత తిండికి లేదు కానీ మన రాష్ట్రంలో మన గుడ్లన్నీ ఇంటికి వచ్చుకోకపోయారు బ్యాంకులు డబ్బులు పడ్డాయి రైతు బంధు డబ్బులు పడ్డాయి తర్వాత పెన్షన్లు వచ్చినాయి ఇలా చీరలు కూడా ఇస్తున్నారు సంతోషం సార్ ఒక గౌరవంగా పండుగకు చీర పంపడం అంటే దాని విలువ వెలగట్టలేనటువంటిది. మమ్మల్ని కూడా గౌరవించి పేదవాళ్ళు ఎవరైనా అక్కడో ఇక్కడో చీరలు తెచ్చుకోలేకపోయినా అరే కొత్త చీర ఉంది కదా ప్రభుత్వం ఇచ్చింది కదా అని గవర్నమెంట్ ఇచ్చిన చీర గౌరవంగా దాచిపెట్టుకుంటూ పండుగ రోజు కట్టుకుంటా బిడ్డ అని చెప్పిన సందర్భాలు మాకు చాలా అనేకంగా ఉన్నాయి. ధర గజ్వాల చీర నా కొడుకు తెచ్చిన నాకు ఇంకో కొడుకు నారాయణపేట చీర తెచ్చినా కూడా గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము ఆ రోజు మాత్రం నేను ఇదే చీర కట్టుకుంటా బిడ్డ అన్నట్టు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉంటుంది ఇంకా అనేక రకాలుగా చేస్తాం. ఇలా చీర తీసుకొచ్చిన దానికి వచ్చిన ప్రతి అవ్వ కూడా అవ్వ తినవా అంటే పెన్షన్ వస్తుంది మూడు గుట్ల మంచిది తినంటుంది మీరు కూడా కావాలంటే ఎవరైనా అడగండి ఏ అవ్వ కానీ 14,000 మంది ఈ మామూలు టౌన్లో లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదలకు తెలుసు వాళ్ళ కష్టాలు బాధలు పేద వర్గాలకు ప్రభుత్వం అందించే సహాయం వాళ్ళు కడప నిండా దీన్ని గౌరవిస్తున్నాం. కనుక భవిష్యత్తులో ఇంకా పేద వర్గాల గురించే మా ప్రభుత్వం ఉంటుంది పేద వర్గాల గురించే మా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు. టౌన్లు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది. పట్టణాల్లో కూడా మా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు కొత్త కొత్త పథకాలు కూడా ఇలా అర్బన్లో వస్తూ ఉన్నాయి. మరి భవిష్యత్ తెలంగాణ